హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్తస్వ సమాజ్ డియర్ ఫ్రెండ్స్ ఏపీ ఎగ్జామ్స్ అయితే కంపల్సరీ కండక్ట్ చేస్తాము దానికి సంబంధించి మేమైతే ఏ విధమైన కాంప్రమైజ్ అయితే కాము అయితే ఏపీ గవర్నమెంట్ మొదటి నుంచి అయితే చెప్తుంది కానీ అదేవిధంగా మనం కూడా ప్రొటెస్ట్ చేస్తూనే ఉన్నాం మనకి ఏ విధంగా సరే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ అయితే మేము రాయలేము బయటికి వెళ్ళి స్టూడెంట్స్ ఒక లైఫ్ అనేది చాలా రిస్క్లో ఉంటుందని అయితే మనం దాని గురించి ప్రొటెస్ట్ చేస్తుంటే సో ఫైనల్గా అయితే ఒక ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే సరే పరిస్థితులు బాగాలేవు సో మీరు రాలేరు కానీ పరిస్థితులు చక్కబడ్డాకే పరీక్షలు అయితే కంపల్సరీ ఎగ్జామ్స్ అయితే మేము పెడతాము అని అయితే మనకు చెప్పారు సో కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే టెన్త్ ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ గారు అయితే స్పష్టం చేశారు సో పరీక్షల రద్దు విషయంలో ఏదైతే ప్రతిపక్షాలు అయితే గోల చేస్తున్నాయో అదంతా మీరు దీన్ని రాజకీయం చేయకూడదని ఇతర రాష్ట్రాల్లో పాస్ చేసినంత మాత్రాన మన రాష్ట్రంలో ఎందుకు పాస్ చేయాలని అయితే వాళ్ళు అయితే క్వశ్చన్ చేస్తున్నారు అదేవిధంగా పిల్లలు అలా పాస్ చేయడం వాళ్ళ తల్లిదండ్రులకే ఇష్టం లేదంట సో వాళ్ళ తల్లిదండ్రులు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతున్నారు కేవలం రాజకీయాల కోసం ఇలా చేస్తున్నారనేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది సో నిజంగా మీ పేరెంట్స్ అయితే మరి ఎగ్జామ్స్ పెట్టమని అడుగుతున్నారా లేదా ఒకసారి అడగండి సో ఒకసారి కామెంట్ సెక్షన్లో కూడా చేయండి మరి ఎంతమంది పేరెంట్స్ నిజంగా పిల్లలకి ఎగ్జామ్ కావాలని అంటున్నారు అని ఒకసారి అయితే నాకు మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు టెన్త్ లేట్ అయితే దీని ప్రకారం మనకు పాల్సెట్ కూడా లేట్ అవుతుంది అదేవిధంగా ఇంటర్ లేట్ అయినంత మాత్రాన నెక్స్ట్ ఎంసెట్ లే లేట్ అవుతుంది సో ఇవి ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారనేది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ చూడాలి ఎందుకంటే ఇప్పటికే మనకు అకాడమిక్ ఇయర్ చాలా ల్యాగ్ అవుతుంది ఈ ఇలా ఎగ్జామ్స్ కోసం మళ్ళీ పోస్ట్ పోన్ అవుతున్నాయి సో పరిస్థితులు చక్కబడ్డాకే అంటే అది ఎప్పుడు అవుతుంది అనేది తెలియలేదు దీని మీద స్పష్టత అయితే లేదు సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తామని అయితే మెన్షన్ చేశారు సో ఒకసారి డియర్ ఫ్రెండ్స్ మీరు ఈ ఎగ్జామ్స్ కావాలనుకుంటున్నారా ఎగ్జామ్స్ కావాలనుకుంటే మీరు ఏం చేయాలి ఇప్పుడు ప్రిపరేషన్ ప్రిపరేషన్ మూడ్లో ఉండాలి అని అయితే మెన్షన్ చేస్తారు ఇక్కడ చూడండి విద్యార్థులు కొద్ది రోజుల వరకు ఎగ్జామ్ ప్రిపరేషన్ మూడ్లోనే ఉండండి సో ఎగ్జామ్ ప్రిపరేషన్ మూడ్లో అంతా ఉండాలంట ఎందుకంటే మీ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారంట దానికి సో ఎంతమంది పేరెంట్స్ అయితే ఒప్పుకున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి నిజంగా మా పేరెంట్స్ అంతా నిజంగా ఎగ్జామ్స్ కావాలంటున్నారు అనేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది విధమైన ఏవైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను వెంటనే మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ